ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇవాడోర్ ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ డ్రాప్లో మనం పార్టిసిపేట్ చేసి ఫ్రీగా ఇవా టోకన్ సెండ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ చూసినట్లయితే ఫాలోవర్స్ కూడా చాలా బాగా ఉన్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళ నుంచి మనకు తరచూ ఎయిర్ డ్రాప్స్ వస్తుంటాయి కాబట్టి సో ఇక్కడ ఫ్రీగా ఎయిర్ డ్రాప్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ వచ్చేసి లైవ్లో ఉంది ప్రజెంట్ అయితే. సో ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేసి మరి ఇవా టోకన్ సెండ్ చేయాలని చెప్పడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో. అండ్ అలాగే చాలామంది అడిగారు యోస్విన్ యాప్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇవ్వని. సో ఈ వీడియోలో మీకు యోస్విన్ యాప్లో డైరెక్ట్ లైవ్ విత్డ్రా చేసి చూపెడితే పేమెంట్ కూడా ఇస్తుంది అప్లికేషన్ అనేది. సో దాంతోపాటు మిగతా కొన్ని ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ మాత్రం వీడియో స్కిప్ చేయడం చూడండి. అండ్ యాప్ సంబంధించిన లింక్స్ అన్ని మీకు నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో ఒకటి క్లిక్ చేసి మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉంటాం, ముందుగా మీకు పోస్ట్ చేస్తుంటాం. సో ఇప్పుడు చూసినట్టు చూడండి, ఫస్ట్ ఇవాడోర్ ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం కీవీ బ్రౌజర్ అయినా లేకపోతే మైసేజ్ బ్రౌజర్ అయినా ఈ టూ బ్రౌజర్స్లో మీకు ఉంటే, సో దీంట్లో మీరు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుని ఉంటారు కివీ బ్రౌజర్ అయినా మైసేజ్ బ్రౌజర్ అయినా. నేను మైసేజ్ బ్రౌజర్ని వాడుతున్నా. సో ఇక్కడ మీరు దీంట్లో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోకపోతే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత చూడండి మనకు ఈ లింక్ ఇచ్చేస్తా ఆఫర్ లింక్ అనేది. సో లింక్ పేస్ట్ చేయండి, మనకు ఇలాంటి పేజ్ వస్తుంది కార్బన్ ఇవా అని. సో దీంట్లో మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ కంట్రీ మనం ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఐఆమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ ప్రెస్ చేసి సో దీంట్లో క్యాప్చా ఫిల్ అప్ చేసి రిజిస్టర్ చేసేయండి. సక్సెస్ఫుల్గా ఇక్కడ రిజిస్టర్ అయిపోతారు. మీరు లాగిన్ నో మీ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మీ యొక్క అకౌంట్ లాగిన్ ఆప్షన్ అవుతుంది కిందన. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ చేయండి. సో ఇక్కడ ఈ వెబ్సైట్ సంబంధించిన ఇంటర్ఫేస్ విధంగా అవపడుతుంది మనకు. సో ఇక్కడ నుంచి చూడండి మనకు ఈ మెనూ బార్ ఇక్కడ అవపడుతుంది. సో దీంట్లో మనకు ఏ డ్రాప్ పేజ్ అవపడుతుంది. సో ఏ డ్రాప్ పేజ్లో వచ్చేయాలి. సో ఏ డ్రాప్ ఇక్కడ మనకు చూడండి ట్విట్టర్ అకౌంట్. సో ఇక్కడ మీరు మిషన్స్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి చూడండి ఈ ట్విట్టర్ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో దీంట్లో మనకు 1800 ఈవీపీ పాయింట్స్ లభిస్తున్నాయి. ఫస్ట్ మనం టాస్క్లు కంప్లీట్ చేసినందుకు పాయింట్స్ లభిస్తాయి, ఈవీపీ పాయింట్స్. ఈవీపీ పాయింట్స్ని మనం కన్వర్ట్ చేసుకొని సో ఇవా టోకన్లో తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో మనం ఫాలో చేయాలి. సో ఫాలో బటన్ మీద ప్రెస్ చేస్తున్న వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో రిడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫాలో బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి చూడండి ఇవాపే అనే అకౌంట్ని ఫాలో చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు మీ యొక్క యూజర్ నేమ్ ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎట్ ది రేట్ అనే ఆప్షన్ పెట్టకుండానే సో నార్మల్గా మీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ట్విట్టర్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ వచ్చేసి ఎక్స్పెండర్స్కోల్ టెక్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి సబ్మిట్ చేస్తున్నా. సో ఈ విధంగా మీరు ఎట్ ది రేట్ పెట్టకుండా దీనిలో సబ్మిట్ చేసినట్టే 1800 ఈవీపీ పాయింట్స్ మనకు లభించేసినట్టు. సో అదేవిధంగా నెక్స్ట్ టాస్క్ కూడా ఈ విధంగానే సో చేసేయండి. దీంట్లో కూడా మనకు రివార్డ్ లభిస్తుంది. ఆల్రెడ్ అన్ని ఇక్కడ ఫాలో ఆప్షన్సే ఉన్నాయి. సో ఫాలో చేసేయండి, యూజర్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ షేర్ చేయమంటే షేర్ చేయండి పోస్ట్ అనేది. సో తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు హోమ్ బటన్లో వెళ్ళినట్టయితే మీకు రిఫరల్ లింక్ కూడా దొరుకుతుంది ఇక్కడ నుంచి. సో మీరు ఈవీపీ ప్లాన్స్ నా గ్రీన్ ఉండే ప్రజెంట్. సో ఇక్కడ రిఫరల్ లింక్ తీసుకొని మీరు వేరే బ్రౌజర్లో వెళ్ళేసి సెల్ఫ్ టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు వేరే టీటాగ్రౌండ్ తోటి. సో దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ లభిస్తాయన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ వాలెట్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. సో వాలెట్ ఆప్షన్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్నైతే ఈవీపీ ప్లాన్స్ ఉన్నా సో దాన్ని ఇక్కడ మనం స్వాప్ అయినా చేసుకోవచ్చు లేదా వేరే వాలెట్కి సెండ్ కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా డైరెక్ట్ ఇందులోనే ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. చాలామందికి ఇక్కడ స్వాప్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ స్వాప్ ఆప్షన్లు వెళ్ళేసి మీ దగ్గర ఎన్నైతే ఈవీపీ పాయింట్స్ ఉంటాయో సో ఒకసారి ఇక్కడ మీరు మెటామాక్స్ అకౌంట్తో లాగిన్ అడుగుతుంది. సో మీరు పాస్వర్డ్ ఇచ్చేసి ఒకసారి సైన్ ఇన్ చేయండి. సో నెట్వర్క్ ఇక్కడ అలో అడుగుతుంది. సో ఇక్కడ నుంచి అలో చేసేయండి, అప్రూవ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత ఇథీరియం మెయిన్ నుంచి ఈవీహెచ్ఐకి సో స్విచ్ చేస్తుంటుంది. సో స్విచ్ నెట్వర్క్ మీద ప్రెస్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మీకు స్వాప్ అడిగినప్పుడు ఇక్కడ నుంచి మీకు టోకన్ అనేది సో స్వాప్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్నైతే ఈవీపీ పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఇవా టోకన్లో కనెక్ట్ తీసుకోవచ్చు అన్నట్టు. సో కాబట్టి ఇంకా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ కాలేదు. సో దీని తర్వాత ఫస్ట్ అయితే పాయింట్స్ సెండ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దీనిలో స్వాప్ వచ్చిన తర్వాత మీ యొక్క టోకన్స్ని ఈవీపీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ టోకన్ లిస్ట్ అయిన తర్వాత మనకు మంచి ప్రాఫిట్ అయిపోతుంది. కాబట్టి ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేసేదే ఈవీపీ పాయింట్స్ అయితే ఏం చేసి పెట్టుకోండి. సో అదేవిధంగా యోస్విన్ యాప్ చాలామంది అడిగారు ఈ పేమెంట్ చేస్తుందా లేదా అనేది. యోస్విన్ అయితే ఇంకా రన్ అవుతుంది, పేమెంట్ కూడా చేస్తుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలో చేసుకోండి. సైన్అప్లో 151 రూపీస్ సంబంధించిన బోనస్ అమౌంట్ లభిస్తుంది. సో దాంట్లో ఇక్కడ మనకి ఈ గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ప్లే చేసి మనం ఏం చేసుకోవచ్చు, రాకెట్ క్రాష్ గేమ్ కానీ సో మైండ్స్
స్వీపర్ కానీ ఇవన్నీ గేమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒకసారి విత్డ్రా చేసి చూపెడితే చూడండి. సో ఈరోజు మార్నింగ్ విత్డ్రా పెట్టాను. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, మినిమం దీంట్లో 200 రూపీస్ విత్డ్రా ఉంటుంది. సో ఇక్కడ గేమ్స్ ప్లే చేసి విన్ అమౌంట్ అయినా, ఇన్వైట్ చేసి వచ్చిన అమౌంట్ అయినా డైరెక్ట్ ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు అన్నట్టు. 200 రూపీస్ ఇక్కడ విత్డ్రా పెడుతున్నా. సో దాంట్లో మనకు హ్యాండ్లింగ్ ఫీ వచ్చేసి 45 రూపీస్ ఉంది. టోటల్గా 155 రూపీస్ మనకు మన యొక్క బ్యాంక్ వచ్చేసి అన్నట్టు. విత్డ్రా సక్సెస్ఫుల్గా పెట్టాను. సో పేమెంట్ అయితే 155 రూపీస్ ఇక్కడ మనకు వస్తుంది అన్నట్టు. సో 200 విత్డ్రా పెడితే, సో మీరు ఎంత ఎక్కువ అమౌంట్ విత్డ్రా పెడితే అంత మీకు ఒక అంటే హ్యాండ్లింగ్ ఫీజ్ తక్కువ పడుతుంది అన్నట్టు. పేమెంట్ విత్డ్రా పెట్టాను 155 రూపీస్ నాకు ఈరోజు రావడం జరిగింది. సో 145 పిఎంకి. సో ఇక్కడ మన 14th ఆగస్ట్ ఈరోజు డేట్ చూడొచ్చు, 155 రూపీస్ నాకు ఈ యోస్విన్ యాప్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే యూస్ చేయట్లేదో చేసుకోండి. సో దీంట్లో అప్పుడప్పుడు ఇన్వైట్కి 10 రూపీస్ వరకు రిఫరల్ కమిషన్ లభిస్తుంటుంది. అండ్ అదేవిధంగా సో ఇక్కడ గేమ్స్ ప్లే చేయడం ద్వారా, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా, సో డైలీ చెక్ఇన్ చేయడం ద్వారా, అండ్ వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో డైలీ లిఫాఫా ఇస్తుంటారు 15 రూపీస్ 20 రూపీస్ అలా. ఆ లిఫాఫా క్లైమ్ చేసి సో ఏం చేసుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో 2 వాలెట్స్ ఉంటాయి. ఒకటి ఇన్విటేషన్ వాలెట్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఇన్విటేట్ చేసిన అమౌంట్ని డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు ఎలాంటి రీఛార్జ్ చేయకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ వాలెట్ కూడా ఉంటుంది. గేమ్ ప్లే చేసిన అమౌంట్ అంతా సెల్ఫ్ వాలెట్లోకి వచ్చేస్తుంది అంటూ. సో ఇక్కడ ఈ అమౌంట్ని డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు లిఫాఫా క్లైమ్ చేసినప్పుడైనా, సో గేమ్స్ ప్లే చేసినప్పుడైనా, యాడ్ మనీ చేసినప్పుడు ఇది ఈ వాలెట్లోకి వచ్చింది. సో దాన్ని ఇక్కడ మనం సో ఒకసారి 200 రూపీస్ యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఇక్కడ 500-300 రూపీస్ అలా విన్నింగ్ అమౌంట్ చేసి విత్డ్రా పెట్టుకోండి. సో పేమెంట్ అయితే ఇచ్చేసాను ప్రూఫ్ అనేది. సో పని చేస్తుంది కాబట్టి వర్క్ చేయండి దీంట్లో. సో అంతకుముందు పేమెంట్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు, అన్ని సక్సెస్ ఇక్కడ అవ్వబడుతున్నాయి. సాటర్డే సండే రోజు మీరు అంటే విత్డ్రా పెట్టకండి. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో 10 AM తర్వాత విత్డ్రా పెట్టండి, పేమెంట్ త్వరగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలాంటిదే ఇలాంటి కంపెనీది సెకండ్ అప్లికేషన్ ఆక్సోవిన్. ఆక్సోవిన్ కూడా సిమిలర్ వెబ్సైట్ ఇది కూడా. సో సైన్అప్లో 151 రూపీస్ లభిస్తాయి. సో ఇన్విట్ చేసుకొని ఇక్కడ మనీ ఏం చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ ఉంటాయి కలర్ ప్రొడక్షన్ అలాంటి. సో దాంతో ఏం చేసుకోవచ్చు. అండ్ డైలీ చెక్ ఇన్ బోనస్. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్లో అఫీషియల్గా లిఫాఫా ఇల్లు పంపిస్తూ ఉంటారు 15-20 రూపీస్ అదే క్లైమ్ చేసుకుని, ఆ క్లైమింగ్ చేసిన అమౌంట్ తోటి గేమ్ ప్లే చేసి విన్ అయిన అమౌంట్ విత్డ్రా పెట్టుకోండి అండి. సో ఇది కూడా పేమెంట్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి పేమెంట్ ప్రూఫ్ ఇచ్చేసా, మళ్ళీ ఒకసారి దీంట్లో నేను విత్డ్రా పెట్టి చూపెడతా చూడండి. సో నేను టోటల్గా 200 రూపీస్ ఇక్కడ విన్ అయ్యాను. సో గోమే ప్రెస్ చేస్తే సో 232 రూపీస్ నాకు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అమౌంట్ సెలెక్ట్ చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లింక్ చేసుకున్నాం, విత్డ్రా ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు విన్నింగ్ అమౌంట్ 200 అవుతుందో, సో తర్వాత నుంచి మీకు ఒక రీఛార్జ్ వస్తుంది 200 రూపీస్ది. రీఛార్జ్ చేసుకోండి, టోటల్గా విన్ అమౌంట్ అంతా మీరు డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. సో పేమెంట్ కూడా ఇది కూడా ఇస్తుంది కాబట్టి చేసుకోండి. అండ్ అలాంటిదే ఇంకోటి అప్లికేషన్ వచ్చేసి ఎర్న్ రివార్డ్ యాప్స్లో నేను ఈరోజు సైన్అప్ చేశాను. సో దీంట్లో స్పిన్, స్క్రాచ్ కార్డ్ అండ్ విన్ అనే ఆప్షన్ లభిస్తుంది అన్నట్టు. దీంట్లో ఏంటంటే మినిమం 30 రూపీస్ విత్డ్రా ఉంటుంది. సో దీంట్లో కొన్ని స్క్రాచ్ కార్డ్స్ రూపంలో ఇక్కడ మనకు ఆఫర్స్ లభిస్తుంటాయి. సో వీటిని స్క్రాచ్ చేయడం ద్వారా ఒక్కొక్క ఆఫర్ అన్లాక్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా సో ఇక్కడ నుంచి స్క్రాచ్ కార్డ్ రూపంలో ఇక్కడ ఇట్లా స్క్రాచ్ చేస్తుంటే ఆఫర్స్ అన్లాక్ అవుతాయి. వీటిని కంప్లీట్ చేస్తే 6-8 రూపీస్ ఈ విధంగా అమౌంట్ లభిస్తుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఆఫర్ ఆల్రెడీ మనం చేసాము ఎంతమంది, ఈ బజాజ్ ఆఫర్ అనేది. సో మీరు చేసుకోకపోతే చేసుకోండి, యాప్ని ఇన్స్టాల్ చేసి జస్ట్ రిజిస్టర్ చేయాలి. సో 6 రూపీస్ లభిస్తాయి అన్నట్టు. మనకు ఈ ట్రాక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. నెక్స్ట్ స్క్రాచ్ కార్డులో ఏంటంటే టోర్నీ 11 అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సైన్అప్ చేయాలి. సో జస్ట్ రిజిస్టర్ చేయాలి, ఇన్స్టాల్ చేసి 6 రూపీస్ మనకు లభిస్తున్నాయి. ఈ ఆఫర్ నేను ఇక్కడ క్లైమ్ ఆఫర్ మీద ప్రెస్ చేసి దీన్ని సో క్లైమ్ చేస్తున్నాను అన్నట్టు. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లభిస్తుంది. సో టోర్నీ 11 అనే యాప్. సో ఇది కూడా మనం గేమ్స్ ప్లే చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఈ టోర్నీ 11 యాప్ని ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత టోటల్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ ఎనీ యాప్స్ని ప్రెస్ చేసిన తర్వాత బ్రౌజర్లో యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత టోర్నీ 11లో సో ఇక్కడ జస్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి సో ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫై చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు 100 రూపీస్ దీంట్లో సైన్అప్ బోనస్ బ్యాలెన్స్ లభించింది. ఒక 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, జస్ట్ రిజిస్టర్ చేశారు కదా. 2 మినిట్స్ వెయిట్ చేసి బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మనకు ట్రాక్ అవుతుంది, మనకు 6 రూపీస్ ఈ యాప్ సంబంధించిన లభిస్తాయి అన్నట్టు. మిగతా ఆఫర్స్ కూడా ఈ విధంగా మీరు స్క్రాచ్ చేసి తీసుకోండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేశాను కాసేపటి తర్వాత. ఎన్ని రివార్డ్ యాప్లో వెళ్ళినట్టయితే 6 రూపీస్ యాప్ సంబంధించిన యాడ్ అయిపోయినాయి వాలెట్లో. సో ఇక్కడ వాలెట్ హిస్టరీ కూడా ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ ఈ టోర్నీ 11 యాప్ని ఇన్స్టాల్ చేసినాను, 6 రూపీస్ రావడం జరిగింది అన్నట్టు. సో టోటల్గా ఈ విధంగా 30 రూపీస్ రీచ్ అవ్వండి. తర్వాత టోటల్ అమౌంట్ విత్డ్రా పెట్టుకోవచ్చు. సో రిడీమ్ వచ్చేసి మనం సో మినిమం 10 రూపీసే విత్డ్రా ఉంటుంది అమెజాన్ పేకి. సో మినిమం పేయబుల్ అమౌంట్ 10 రూపీస్ అన్నట్టు అమెజాన్ పేకి అయితే. సో ఇది మీరు వేరే యూపీఐకి అయితే 100 రూపీస్ విత్డ్రా ఉంటుంది. అమెజాన్ పేకి 10 రూపీస్ కానీ విత్డ్రా పెట్టుకోండి. ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో మిగతా ఆఫర్స్ కూడా ఉన్నాయి, వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు మీరు వాళ్ళు ఇచ్చిన టాస్క్ అనేది చూసి. సో అదేవిధంగా ఇక్కడ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మీకు 15 రూపీస్ వరకు పర్ రిఫర్ రావడం జరుగుతుంది కాబట్టి. సో ఇది కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్ జాయిన్ అయిన తర్వాత అతను ఏవైనా ఒక 2
అంటే ఆఫర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో స్క్రాచ్ కార్డ్స్ మీకు 2 స్క్రాచ్ కార్డ్స్ లభిస్తాయి. దీంట్లో ఇక్కడ స్పిన్ ఆప్షన్ లభిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక ఆఫర్ కంప్లీట్ చేసినప్పుడు దీంట్లో ఒక స్పిన్ అన్లాక్ అవుతుంది అన్నట్టు. ఈ స్పిన్ ఇక్కడ స్పిన్ చేయడం ద్వారా దీంట్లో మనీ లభిస్తుంటుంది. సో దీంట్లో అయితే నాకు ప్రజెంట్ 1 రూపీ రావడం జరిగింది అన్నట్టు. సో మీ లక్ బాగుంటే ఎక్కువ డ్రా అవచ్చు. సో ఈ విధంగా 10 రూపీస్ చేసి అమెజాన్ పేకి విత్డ్రా పెట్టుకోండి. సో ఇది ఒకటి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో చెప్పిన యాప్స్ అని యూస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతా సెల్ హ్యావ్ నెక్స్ట్ సీ.